మీ శ్రీనివాస రెడ్డి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే మనము లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్, విద్యా సంబంధిత విశేషాల కోసం మన యొక్క ఛానల్లో అనేక అప్డేట్స్ని ఇస్తూనే ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఒక మరో ముఖ్యమైనటువంటి అంశంతో మేము ముందుకు వస్తున్నాము. అదేమిటంటే గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకు ఒక తీపి కబురు. ఏమిటా తీపి కబురు? మరి ఇంతకుముందు మధ్యలో జాబ్ మానేస్తే పూర్తి అమౌంట్ మనం తీసుకున్నటువంటి జీతభత్యాలన్నీ కూడా తిరిగి ఇవ్వాలి. మరి ఇప్పుడు కూడా అది అలాగే ఉందా లేదా? మరి ప్రొవిజన్ పీరియడ్ పూర్తి అవ్వకుండానే మనం వేరే జాబ్లో చేరితే మనకి ఏమైనా నష్టం ఉందా? లేక ఏదైనా ఒక అవాంతర కారణాలతో యాక్సిడెంట్లుగా కానీ లేదంటే అనారోగ్యంతో కానీ మరణిస్తే ఆ జాబ్ పరిస్థితి ఏమిటి? మరి ఈ జాబ్కు పూర్తి భద్రత ఉందా? ఈ జాబ్ కాంట్రాక్ట్ బేసిస్లో నడుస్తుందా లేక గవర్నమెంటా? దీనికి గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించిందా లేదా? మరి ట్రాన్స్ఫర్స్ ఉంటాయా? ఈ జాబ్ చార్ట్లో ప్రమోషన్స్ ఉంటాయా? ఇలాంటి అనేక డౌట్స్తో సతమతమవుతున్నారు ఈ యొక్క సచివాలయ ఉద్యోగస్తులు. మరి దానికోసం ఈరోజు మనం ఒక 5 నిమిషాల వీడియో చేస్తాం. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్, ఇంతకుముందు మనం జాబ్లో చేరి ప్రొవిజన్ పీరియడ్ అంటాం, 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ 2 ఇయర్స్ లోపల కానీ ఎవరైనా కానీ మధ్యలో జాబ్ మానేస్తే అంతవరకు తీసుకున్నటువంటి జీతభత్యాలన్నింటినీ కూడా తిరిగి కట్టాలని కూడా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా ఇవ్వటం జరిగింది. మరి ఒక గత 2 రోజుల క్రితం మన ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు బొజ్జల కృష్ణారెడ్డి గారు, రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ గారు వీళ్ళు కలిసినప్పుడు ఉద్యోగ సంఘాలు వాళ్ళు చర్చకు వచ్చినటువంటి విషయం ఏమిటంటే జాబ్ భద్రత ప్రొవిజన్ డిక్లేర్ పూర్తి కాకపోయినా కూడా అతనికి ఏదైనా దీనికంటే బెటర్గా ఉండేటువంటి ఒక జాబ్ వచ్చి అతను కానీ ఆ ఏరియా జాబ్కి వెళ్తే ఈ యొక్క అమౌంట్ కూడా కట్టబడలేదని కూడా ఒక సూచనాపరాయంగా తెలియజేయడం జరిగిందనమాట, మన వాళ్ళ యొక్క కోరిక మేరకు. అదే సమయంలో మరి ప్రమోషన్స్ ఉంటాయా అంటే ఖచ్చితంగా కూడా ఇది గవర్నమెంట్ జాబ్, ప్రమోషన్స్ ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే ఇంక్రిమెంట్స్ ఉంటాయి, పిఆర్సీ కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది. 01 అకౌంట్ సిఎఫ్ఎంఎస్ ఆ యొక్క అకౌంట్ ద్వారానే వీళ్ళకి జీతాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ విధంగా అయితే జీతభత్యాలు ఇవ్వటము, ప్రమోషన్స్ ఇవ్వటము, పిఆర్సీ ఇవ్వటము, ట్రాన్స్ఫర్స్ జరగటం ఉంటుందో అటువంటి అన్ని సదుపాయాలు కూడా ఈ యొక్క గ్రామ అండ్ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు ఉంటాయని కూడా క్లియర్ కట్గా తెలియజేయడం జరిగింది అన్నమాట. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు ముఖ్యమైనటువంటి మరో తీపి కవర్ ఏమిటంటే కారుణ్య నియామకాలు అనేటువంటిది దాదాపుగా ఇప్పుడు ప్రతి ఉద్యోగంలో కూడా అవి ఆపివేస్తున్నారు. కానీ ఈ యొక్క కారుణ్య నియామకాలు అంటే ఏమిటో అసలు మనం ముందు చూద్దాం. కారుణ్య నియామకం అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఒక ఉద్యోగంలో చేరి ఉద్యోగాన్ని చేస్తూ ప్రమాదవశాత్తు కానీ అనారోగ్య కారణంగా కానీ మరణించినప్పుడు ఆ యొక్క చేసేటువంటి ఉద్యోగానికి సమానమైన లేదా తక్కువ క్యాడర్గా ఉండేటువంటి మరి ఒక పోస్టుని ఆ ఇంట్లో ఉండేటువంటి అతని మీద డిపెండ్ అయి ఉండేటువంటి లేదా ఆమె మీద డిపెండ్ అయ్యేటువంటి వాళ్ళ కొడుకులకు కానీ వాళ్ళ కుమార్తెలకు కానీ లేదంటే భర్తకు కానీ భార్యకు కానీ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఈ యొక్క ప్రొవైడింగ్ పోస్ట్నే కారుణ్య నియామకం అంటారు. మరి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తులకు కూడా కారుణ్య నియామక అధికార ఉద్యోగ నియామకాన్ని ఇస్తామని కూడా ప్రభుత్వం రీసెంట్గా తెలియజేయటం ఇది ఎంతో శుభ సూచకం అన్నమాట. ఎందుకంటే ఒక 20 నుంచి 25 సంవత్సరాల కాలంలో కష్టపడి అతను ఆ యొక్క కుటుంబం కోసం ఒక ఉద్యోగాన్ని తెచ్చుకున్నప్పుడు అతను ప్రమాదవశాత్తు లేదా ఆమె ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ ఉద్యోగాన్ని వాళ్ళ పిల్లలకు కానీ లేదంటే వాళ్ళ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళకు కానీ ఇవ్వాలి. ఇది ఎందుకంటే ఇటీవల రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో చెప్పడం జరిగింది అనమాట. ఎవరైతే డిఫెండర్స్ ఉంటారో వాళ్లకు వాళ్ళు ఇంతకుముందు కూతుర్లకు లేదనేటువంటిది ఒక కేసులో చెప్పడం జరిగింది. కానీ దాన్ని రీసెంట్గా రీకాల్ చేసుకుంటూ సుప్రీంకోర్టు ఒక మ్యాటర్ చెప్పింది. వాళ్ళ మీద ఆధారపడినటువంటి కూతుర్లు కావచ్చు, కొడుకులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, వీళ్ళందరికీ ఎవరికైనా కూడా డిపెండెన్స్ అయి ఉంటే ఖచ్చితంగా ఆ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వాలనేటువంటిది కూడా ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి శుభదాయకం. ఓకే ఫ్రెండ్స్, ఇది గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్. మన యొక్క ఛానల్గా సబ్స్క్రైబ్ చేయబడితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఎప్పుడు చూస్తూనే ఉండండి మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ కోసం, ఎడ్యుకేషన్ నోటిఫికేషన్స్ కోసం. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటూ మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.